నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. ఇరగాను శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారు మరి వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వాదం అందడానికి కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈ సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారి ధర్మపత్ని గారు కీర్తి శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారి 6వ వర్ధంతి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారికి నివాళులు సిద్ధాన్ని ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి సుఖప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారి 6వ వర్ధంతి సంవత్సరం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి భూములలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురంలో సదా పదకం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ స్వర్గప్రాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారికి, అలాగే శ్రీ సుధాకర్ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వాదం వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విడుదల లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి అభావం ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతని ఆయుర ఆరోగ్యాలు, అష్టశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసించమన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముద్దైతనం చేసి ఎంతో మందికి ఆదర్శం ఇవ్వాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడున్నాను కోరుకుంటూ, అలాగే కీర్తి శ్రీమతి అగ్నిహోత్రం పద్మశ్రీ గారి ఆశీస్సులతో పాటు మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడున్నాను మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న మా తండ్రి బెండేశ్వర గారికి మరియు పుష్పలమ్మ గారికి పాదవందన చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర గారు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వాదం వద్దని కోరుకుంటూ వెంకటేశ్వర గారు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ అగ్నిహోత్రం గోపాలాచార్యులు గారు మీ కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటిపండ్లు, స్వీటు బాదుషా, పాపడు, రైసు, దోసకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఏ నిన్నవడన్నారా? ఇదేనే